ఇలా చూడు. సారీ గట్టా వద్దులే, అదే ఫీల్ అవుతున్నావుగా చాలు. హలో, సారీయా, ఓవర్గా ఫీల్ అవ్వకు. ఈ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో దించాలి, అందుకే వచ్చాను. చేసిన దానికి సారీ ఒకటి తక్కువ. ఓహో, అయితే ఫీల్ అవ్వరు అనమాట. మరి దేనికి పొద్దున్న పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు మేడం ఏడిచారు? అయితే ఆ విషయాలన్నీ నీకు అనవసరం. ఎక్కడికో వెళ్ళిపోదామని బయలుదేరావుగా, అలాంటప్పుడు అవి నీకెందుకు? బయలుదేరు. మరి నచ్చిన వాళ్ళంతా దూరం పెడుతుంటే నేను ఇక్కడేం చేస్తాను? అదే వెళ్తున్నా. ఉద్యోగం కావాలి అని వచ్చి అడిగిన వాళ్ళకి మీరెవరు? ఎవడో ఒకడు నాకు ఉద్యోగం వద్దురా బాబు అని వెళ్ళిపోతాడు, వాడికి మీరు పిలిచి మరీ ఇస్తారు, అంతేగా? వాడు ఎవడో ఒకడు కాదు, నా ఫ్రెండ్ వాడినే లవ్ చేస్తోంది. ఈ ఉద్యోగం మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పాపం వాడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పోయాయి, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ఆడి సర్టిఫికేట్లు అన్ని టీవన్ స్టేషన్లోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకోమను. ఆడు మమ్మల్ని ఇరికిచ్చినందుకే ఫ్రెండ్స్ పొద్దున్న సర్టిఫికేట్ లేపేద్దాం అన్నారు. అప్పుడు నేనే అనవసరం ఎందుకు ఒకటి లైఫ్తో ఆడుకోవడం అని లైట్ తీసుకోమన్నా. ఆఖరికి ఇప్పుడు కూడా పొద్దున్న ఆఫీస్లో జరిగిన దానికి నీకు సారీ చెప్పేద్దామని వచ్చా. ఇదంతా సెట్ అవ్వదు కానీ, నా బస్సుకి లేట్ అవుతుంది, నేను బయలుదేరతా. ఇప్పుడు ఏమంటావు, వెళ్ళిపోనా ఆగిపోనా? వెళ్ళి నీ దించేసిరా, మాట్లాడదాం. పిల్లాడు కనిపించాడు. వాళ్ళ బాబుని తెప్పించింది చాలు, ప్లాన్లో ఏ చేంజ్ లేదు. సబ్వేకి వెళ్ళిపోండి, నేను పిల్లడితో వస్తాను. రే, తిన్నగా సబ్వేకి పోనిరా. నన్ను అంటావు, ఇప్పుడు నీకు ఇది అవసరమా? స్కూల్ బంకుడు దొరికావరా? నేను అవన్నీ అడిగేస్తాను, వాడు నోరు తెరిచి మాట్లాడట్లేదు. వాడిని ఇంట్లో డ్రాప్ చేసిరా ప్లీజ్. దారా, అక్క నవ్వింది, అది చాలు. ఏ కార్తీ, ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఎక్కడని వెతకాలి? సరే, ఇంట్లో ఎదురు చూస్తున్నారు, రా వెళ్దాం. కరెక్ట్ టైంకి వచ్చారు బ్రదర్, తీసుకెళ్ళండి, వెళ్ళరా. లేదు, మేమే తీసుకెళ్ళి దించేస్తాం. ఏయ్, క్రాక్లా చేస్తున్నావు, ఆయన వచ్చేసాడుగా, తీసుకెళ్ళి. మీకెందుకు మేడం డిస్టర్బెన్స్? సార్ ఇంతలా చెప్తున్నారు కదా, పిల్లని పంపించి మీరు కంటిన్యూ చేయండి. ఏ ఆటో పిలు, మనమే వెళ్ళి దించేస్తాం. చెప్తున్నానా, పంపించండి. ఏ, ఇప్పుడు పిల్లాన్ని పంపించబడి ఇలా మాట్లాడుతున్నావు? ఏ, మర్యాదగా మాట్లాడు. రాత్రి పూట బస్టాండ్లో బేరం మాట్లాడుకుంటున్నావు, నీకేంటే మర్యాద? వదలు. నన్ను ఎందుకు చూస్తావు? నేను అని గట్టి కడితే నేను నచ్చదు, కూర్చోపెట్టి అరగంట గ్లాస్ బిగుతావు. నాకు అవసరమా? నువ్వే డీల్ చేసుకో. నేను కాల్ చేసే వరకు హాస్టల్ నుంచి బయటికి రాక. వెళ్ళు. రారా రారా.